గైస్ ఈ వీడియోలో మనము సింపుల్గా కాయిన్ లెజెండ్ గురించి అప్డేట్ అయితే తెలుసుకుందాము సో చాలా డేస్ నుంచి వీడియోస్ చేయమని అడుగుతున్నారు ఎవ్రీ మంత్ వీళ్ళు విత్ కూడా ఇస్తున్నారు ఆ విత్ రావాలి అంటే మీరు ఒక మైనింగ్ సెషన్కి వీళ్ళు లాకప్ పీరియడ్ పెట్టారు ఎవ్రీ మంత్ కొన్ని కొన్ని అన్లాక్ చేస్తూ వస్తారు సో ఓల్డ్ వీడియోస్లో కీప్ డీప్గా డిస్కషన్ అయితే చేశాము ఈ వీడియోలో చాలామంది బ్రదర్ మేము విత్ పెట్టినా మాకు యాడ్ అవ్వలేదు మేము ఏ విధంగా వాటిని ఎక్స్చేంజ్కి మూవ్ చేసుకోవాలి అని అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట సో ఫస్ట్ కేవైసీ చేయాల్సి ఉంటుంది కేవైసీకి నియర్లీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ అవుతుంది ఎందుకంటే అయినా వీళ్ళు థర్డ్ పార్టీ యాప్తో అయితే అయినా చేయిస్తున్నారు కాబట్టి సో ఇది ఆల్రెడీ ఎల్ బ్యాంక్లో అదే విధంగా కొన్ని ఇతర ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అయితే అయ్యింది ఫస్ట్ ఈ ఇంటర్ఫేస్ ఇలా చేంజ్ అయితే ఉంటుంది ఎవరైనా ప్లేస్టోర్లో అప్డేట్ చేయలేదు అంటే అప్డేట్ చేయండి అప్పుడు వాళ్ళకు ఇలాంటి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఎక్స్చేంజెస్ అని ఆప్షన్ ఉంది సెకండ్ హోమ్ అనే ఆప్షన్ ఉంది థర్డ్ ఫైర్ వాల్ టీమ్ వ్యాలెట్ సో మీ అందరికీ తెలుసు ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ గో టు ఎక్స్చేంజ్ అండ్ ఆర్ వెబ్సైట్ అంటే అయినా వీళ్ళు ఏవైతే ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యాయో అక్కడికైతే తీసుకెళ్తుంది హోమ్ అంటే మనం మైనింగ్ చేయాల్సింది ఇక్కడే హోమ్ అనే బటన్ పైన ప్రెస్ చేస్తాను చూడండి సో ఇక్కడ కేవైసీ చేసి ఉంటే కేవైసీ డన్ గో సెటిల్మెంట్ అని వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ కేవైసీ చేయలేదు అంటే అయినా వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది సో ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అనే ఆప్షన్ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి సో దాంతోపాటుగా ఇక్కడ చూస్తే కన్నా బీసీఎల్ ప్రైజ్ అని ట్రా ట్రేస్ చేయడానికి అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్కి వీటికి సంబంధించి అన్ని ఇక్కడే ఇవ్వడం జరిగింది సో తర్వాత ఆఫర్ వాళ్ళు అనేది ఇంకా రాలేదు కమింగ్ సూన్ టీమ్ అంటే మీ యొక్క టీమ్ ఇక్కడ డిస్ప్లే అవుతారు సో కేవైసీ అయిన వాళ్ళకి వచ్చేసి ఇలాంటి సింబల్ వస్తుంది మైనింగ్ హాఫ్ లో ఉండే వాళ్ళకి ఇలాంటి సింబల్ ఇక్కడ మైనింగ్ వాళ్ళకు గ్రీన్ సింబల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్ ఈ వ్యాలెట్లో చూడండి మీరు ఆల్రెడీ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని ఉండాలి ఆ వ్యాలెట్ యొక్క ఫాస్ట్ ఫ్రేజ్ మీరు భద్రంగా పెట్టుకొని ఉండాలి సో నా దగ్గర ఇక్కడ వచ్చేసి నియర్లీ ఏడు వేల రెండు మూడు వందల ఇరవై ఒక్క అయితే ఉన్నాయి వాటిని నేను ఎల్ బ్యాంక్ ఇప్పుడే మీ ముందర ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను మినిమమ్ మీకైతే గ్యాస్ ఫీజు ఫస్ట్ టైం అయితే వాళ్ళు ఇస్తారు సెకండ్ టైంకి అయితే మినిమమ్ గ్యాస్ ఫీజు జీరో పాయింట్ జీరో జీరో వన్ బిఎన్బి సో యాజ్ అలా కావాలి అంటే నియర్లీ నాకు తెలిసి ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఆ వర్త్ గల బిఎన్బి అయితే ఉండాలి కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు బీఎన్బి మీరు ఇందులోకి యాడ్ చేయాలంటే మీ ఒక వాలెట్లోకి వెళ్ళి బీఎన్బి పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బిఎన్బికి సంబంధించి అడ్రస్ వస్తుంది అనమాట మేక్ ట్రాన్సాక్షన్స్ పైన క్లిక్ చేస్తే డిపాజిట్ ఇక్కడ క్లిక్ చేసేసి ఏ ఇతర మీరు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి కానీ మెటామాస్క్ కానీ లేదంటే మీ ఫండ్స్ ఎక్కడైతే బిఎన్బి ఉన్నాయో అక్కడ నుంచి డైరెక్ట్గా ఈ అడ్రస్కి మూవ్ చేయొచ్చు సెకండ్లీ వచ్చేసి ఇక్కడ చూస్తే మేము ఇది క్లిక్ చేస్తున్నాను మేక్ ట్రాన్సాక్షన్ అని అయితే ఉందనమాట విత్డ్రాల్ పైన క్లిక్ చేస్తాను సో గ్యాస్ పై అయితే మ్యాండేటరీగా ఉండాలి సో దీనికన్నా ముందుగా మీరు ఏం చేయాలి అంటే అయినా ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఎక్స్చేంజ్ కాదు హోమ్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ గో సెటిల్మెంట్ అని ఉంది సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే సెటిల్మెంట్ అనే పేస్కి అయితే తీసుకొని వెళ్తుందనమాట ఓకే ఓకే కన్ఫామ్ సో ఇలా చూపిస్తుంది సెటిల్మెంట్ అనే ఆప్షన్ లేదా వ్యాలెట్లోకి వెళ్ళినా టూ ఆప్షన్స్ ఉంటాయి మై వ్యాలెట్ సెటిల్మెంట్ అక్కడైనా ప్రెస్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి టోటల్ ఎన్ని మైనింగ్ చేసాము ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది ఉంటుంది అనమాట సో దీనికోసం మీరు సింపుల్గా ఇక్కడ సెటిల్మెంట్ అనే ఆప్షన్ ఉంటే దానిపైన క్లిక్ చేయండి లేదు అంటే అయినా సెండ్ టు బీసీఎల్ వ్యాలెట్ టు యూ అని ఇక్కడ ఉంటుంది అనమాట సో దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ టిక్ పెట్టండి కన్ఫామ్ కొట్టండి సో మీకు తిరిగి తిరిగి సెటిల్మెంట్ అవుతుంది వెంటనే మీకు వ్యాలెట్లో అయితే చూపించదు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది సో గుర్తుపెట్టుకోండి మీకు అవైలబుల్ బ్యాలెన్స్ ఉంటేనే వస్తుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి విత్డ్రాల్ అమౌంట్ అని చూపిస్తోంది సో ఇక్కడ ఈ డేట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ డేట్స్ ఎప్పుడెప్పుడు అనేసి సో ఇది చూడండి ఇట్లా డేట్లో అయితే చూసుకొని అయితే మీకు ఉన్నాయి అంటే అయినా మీరు అయితే కలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ త్రీ ఫోర్ థర్టీన్ అయితే అయినా ఇన్ని యాడ్ అయ్యాయి కాబట్టి ఓకే ఫోర్త్ మంత్ అంటే ఇదే కాబట్టి మ్యాక్సిమం అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఫోర్త్ ఫిఫ్త్ మంత్ ఆ విధంగా సో ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి ఫిఫ్త్ మంత్ కూడా యాడ్ అయ్యింది సో ఫిఫ్త్ మంత్ కూడా మీరు కలెక్ట్ చేయొచ్చు సో ఇదంతా ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్లో ఉందనమాట ఒకసారి విజిట్ చేయండి సో మీరు ఇప్పుడు వ్యాలెట్లోకి ఏ విధంగా మూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఎల్ బ్యాంక్ కాబట్టి ఎల్ బ్యాంక్లో అకౌంట్ ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ లేదు అంటే అయినా ఎల్ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకునే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫటాఫట్గా చేసేసుకోండి సో ఇక్కడ మీరు ఇక్కడ వచ్చేసి మనము సింపుల్గా మార్కెట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళచ్చు లేదంటే వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళచ్చు ఇక్కడ ఈ వ్యాలెట్ అనే ఆప్షన్లో మనము డైరెక్ట్గా డిపాజిట్ అనే దానిపైన క్లిక్ చేయొచ్చు మీకు మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి చూపిస్తాను చూడండి డిపాజిట్ చేయాలి కాబట్టి డిపాజిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మనకు కావాల్సిన టోకన్ని సర్చ్ చేయండి బీసీఎల్ సో వచ్చింది బిట్కాయన్ లెజెండ్ అని సో ఇక్కడ వచ్చేసి బి బీపీ ట్వంటీ అడ్రస్ సో ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇట్ ఇక్కడ ఈ అడ్రస్ని పేస్ట్ చేయండి సో ఫీజ్ అయితే సిక్స్టీ మినిమం డిపాజిట్ సిక్స్టీ అని ఉంది అడ్రస్ని పేస్ చేశాము సో ఇది వరకు బీసీఎల్ నా దాంట్లో ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము బీసీఎల్ అయితే ఏం లేవు ఇక్కడ సో మనం ఇప్పుడు ఫటాఫట్గా వేసేద్దాము యాప్లోకి వెళ్తాను సో బిఎన్బి ఫీజ్ అయితే ఉండాలి కొంచెము సో ఇక్కడ మనము సింపుల్గా ఫటాఫట్గా వ్యాలెట్ అనే ఆప్షన్లోకి వెళ్దాం సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ వ్యాలెట్ కనిపించక అంటే ఇంపోర్ట్ వ్యాలెట్ అనే ఆప్షన్ వస్తుంది వ్యాలెడ్ అయితే అయినా మీరు క్రియేట్ చేసుకోండి లేదా హౌ టు క్రియేట్ వ్యాలెట్ అనేది ఇక్కడ ఉంటుంది చూసి ఫటాఫట్గా చేసుకోండి సో ఇక్కడ వచ్చేసి బీసీఎల్కి వెళ్తున్నాను మేక్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ విత్డ్రాల్ కాబట్టి విత్డ్రాల్ అనే ఆప్షన్ సో ఇక్కడ డిపాజిట్ అడ్రస్ అంటే అయినా అడ్రస్ ఎంటర్ చేశాను ఎన్ని టోకన్స్ అంటే అయినా ఏడు వేల మూడు వందల ఇరవై ఒకటి కదా ఏడు వేల మూడు వందల ఇరవై అని పెడుతున్నాను చూడండి ఒక్క నిమిషం ఏడు వేల మూడు వందల ఇరవై ఒక బిఎన్బి అయితే అడుగుతుంది కాబట్టి మీరు ఫటాఫట్గా టిక్ మార్క్ వేసేసి సబ్మిట్ అని కొట్టండి చూడండి సబ్మిట్ అని కొట్టిన తర్వాత హ్యాస్ సెంట్ అని ఇక్కడ కనిపించింది దాకా సో ఒకసారి మాత్రమే కొట్టాలి ఇదే పేజ్ ఇవి ఇదే విధంగా వస్తుంది అనమాట సో మీరు పొయ్యిందో లేదో అని దమదమ నాలుగైదు సార్లు కొట్టారంటే నాలుగైదు సార్లు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే కట్ అవుతుంది ఒకసారి కొట్టాలి ఇక్కడ మీకు హ్యాస్ సెంట్ అని కనిపిస్తుంది వదిలేయాలి మీకు వితిన్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఒక పాపప్ అనేది వస్తుంది యాడ్ అయ్యాయి సక్సెస్ఫుల్లీ అనే విధంగా అయితే ఒక పాపప్ వస్తుంది సో నేను పౌస్ చేస్తాను వీడియోని ఇప్పుడు చెక్ చేసి ఇఫ్ ఇన్ కేస్ యాడ్గా లేదంటే యాడ్ అయిన తర్వాత మీకైతే అయినా వీడియోలో ఒకసారి చూపిస్తాను వెయిట్ గైస్ ఒకసారి చూస్తాను అదిగోండి బీసీఎల్ ఇంతకుముందు లేకపోయిండే ఇప్పుడు వచ్చాయి చూడండి బీసీఎల్ టోకెన్స్ అయితే యాడ్ అయ్యాయి సో మీరు కావాలంటే వీడియోని బ్యాక్ వెళ్ళి చూడొచ్చు ఆ విధంగా హోప్ ఈ గైస్ అండర్స్టాండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందనే నేను భావిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా ఒకసారి నాకు అడగండి ఇఫ్ ఇన్ కేస్ నేను అవైలబుల్లో ఉండే అని రిప్లై అయితే ఇస్తాను సో మీకు డౌట్స్ అనేది రాకుండా ఉండాలంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఫాలో అవ్వాలి ట్విట్టర్ అవ్వచ్చు టెలిగ్రామ్ అవ్వచ్చు మీరు ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో అన్నిటికీ కలిపి ఒక లింక్ అయితే ఉంది క్లిక్ ఇచ్చేసి ఫటాఫట్గా మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అయితే ఫాలో అయితే అయిపోండి చిన్న చిన్న అప్డేట్స్ అన్ని నేను అక్కడే ఇస్తుంటాను సో ప్రతిదీ వీడియో చేయడానికి అయితే ఏమైనా అవ్వదు కదా వన్ మినిట్ టూ మినిట్స్ అప్డేట్స్ అయితే ఉంటాయి సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్ నెక్స్ట్ మీకు ఏ వీడియో దేనిపైన కావాలనేది కామెంట్ చేయండి నేను దానిపైన ఒక వీడియో అయితే చేస్తాను